హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. 10 సంవత్సరాలు పెళ్ళైంది మేడం. దాని తర్వాత 15 సంవత్సరాలకి పాప కడుపులో పడ్డది మేడం. మీ 15 ఏళ్ల వయసులో మీకు ఒక ఆడపిల్ల. ఇప్పుడు ఈ రెండో వ్యక్తి ఎప్పటి నుంచి పరిచయం మీకు? ఈ 2-3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆయన ఫస్ట్ నాకు మ్యారేజ్ కాలేదని చెప్పింది మేడం. ఆయనకి ఏజ్ పర్సెంట్ బాగానే వయసు ఉంటుంది. అయితే తర్వాత అప్పటికే మేము ఫిజికల్గా పరిచయం అయినాక ఇంకా నాకు పాప 3 ఏళ్ళ కడుపు వల్ల పడ్డది. మీ అమ్మాయికి తెలుసా డాడీ వచ్చాడు అని? అంటే పాపకు తెలియదు. తెలియదు ఇంకా. కానీ తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత పాప ఆశ్రయించుకుంది. ఆయనకి మగ పిల్లలు అంటే చాలా ఇష్టం. బాబు ఉన్నాడుగా, ఇంకేంటి? ఇంకా మా అబ్బాయిలు కావాలని. అందుకే నిన్ను పట్టుకున్నాడా? ఆమెకి నేను ఉండాలి కానీ పాప వద్దు, కడుపుతోనే వద్దు. ఏ స్త్రీ అమ్మ ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు లేకపోతే పెళ్లి చేసుకున్నాడు అంటే ఓ పర్లేదు అని ఏ ఫస్ట్ భార్య అనదు. నువ్వు ఇక్కడ సప్పుడు ఆడ నోరు మూసుక బయటికి రాపడం, నేను చంపేస్తాను, నేను ఎలక్షన్లో దాంట్లో దీంట్లో తిరుగుతా అని భయపెట్టించిండు. 20 రోజుల దాకా పిఎస్ చుట్టూ రోజు తిరిగినా మేడం. పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చునేది, ఆ టెంపుల్ దగ్గర అన్నం తీసుకొని తినడం చాలా బాగుంటుండే మేడం. ఇప్పటిదాకా తనకి పాప పుట్టిందో బాబు పుట్టిందో కూడా తెలియదు. అంటే సిస్టర్లు, నర్సులు, అల్లుళ్ళు పాపను అమ్మేసే అమ్మేసే అని వాళ్ళు ఒకటే నా ఇంట పడుతురు. అక్కడ పిఎస్ దగ్గర ఇంకో లాయర్ పరిచయండి మేడం. అతను మా ముస్లింస్ అతనే. అతనికి హెల్ప్ అడిగితే తన ఏదో పిచ్చిగా మాట్లాడండి మేడం. ఇంకా ఎక్కడ పోయినా నాకు ఇలాంటివే వస్తున్నాయి మేడం. చంపేసినా కూడా బెస్ట్ మేడం, ఎందుకంటే కన్నా పాప లేదు, ఈ పాపను పోషించలేను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.